हाय फ्रेंड्स वेलकम टू ए हिस्ट टाइम्स फ्रेंड्स मी अंदर की वीडियो वैसी इंपारटेंट अपडेट गुरिंचे वीडियो ने चेयडमैते जरुगुतुंदी सो इंपारटेंट अपडेट एंटे करेंट विनियोगदारुलकु एपी प्रभुत्वं शुभवार्त अनेदी प्रकटिंचारंडी अयिते वीळ्ळंदरिकी उचितंगा करेंट अयिते इस्तुन्नामनि चेप्पेसि जगन गारु अयिते प्रकटिंचडं अयिते जरिगिंदी अयिते इदि एवरिकी इस्तुन्नारु एंटि दानिकि संबंधिंचिन पूर्ति विवरालु अयिते मीकु वीडियोलो अयिते तेलियजेस्तानंडी ई वीडियोनु स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि फ्रेंड्स अप्पुडे मीकु क्लियर गा अर्थमवुतुंदंडी अलागे ओक चिन्न रिक्वेस्ट फ्रेंड्स ई वीडियो गनुक नच्चिनट्लयिते तप्पनिसरिगा लैक् चेसि मन चानल् सपोर्ट् चेयंडी అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే ఈ అప్డేట్ కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీగా అయితే తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే పుష్కలంగా విద్యుత్ అని చెప్పేసి టైటిల్ తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి కొంచెం జూమ్ చేసుకొని వివరాలు అనేది తెలుసుకుందాము రాష్ట్రంలో డిమాండ్ కు సరిపడ్డ సరఫరా వ్యవసాయ గృహ వినియోగదారులకు ఇబ్బంది లేదు ఉత్పత్తి కేంద్రాలు బహిరంగ మార్కెట్లో అందుబాటులో విద్యుత్ వేసవిలో రేటు పెరిగిన కొనేందుకు సిద్ధంగా అయితే ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది పూర్తి సామర్థ్యంతో జెన్కో యూనిట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఏపీ జెన్కో ఎండి శ్రీధర్ గారు అయితే చెబుతున్నారండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి రాష్ట్రంలో విద్యుత్ పుష్కలంగా అందుబాటులో ఉందని 3 రోజులుగా ఎటువంటి విద్యుత్ కోతలు లేవని చెప్పేసి ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ గారైతే స్పష్టం చేశారు వ్యాపారానికి 9 గంటలు ఉచితంగా విద్యుత్ అనేది వినియోగదారులకైతే నాణ్యమైన విద్యుత్ అందించడానికి ప్రభుత్వం అయితే కట్టుబడి ఉందని చెప్పేసి తెలిపారు ఇక్కడ శనివారం ఈన ఏపీ జెన్కో ఎండి బి శ్రీధర్ తో కలిసి సచివాలయంలో అయితే విలేకరులతో అయితే మాట్లాడారు వ్యాపారానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఉచితంగా 9 గంటల పాటు అయితే విద్యుత్ అనేది ఇస్తుంది సో విద్యుత్ కొరత లేదు అని చెప్పేసి ఇక్కడ అయితే విద్యుత్ కి సంబంధించి మనకి ఏందంటే ఇక్కడ ఎండి శ్రీకాంత్ స్పష్టం అయితే చేశారండి అయితే విద్యుత్ కి సంబంధించి ఎవరైతే ఏపీలో రైతులు ఉంటారో వీళ్ళకు మాత్రం 9 గంటల వరకు అయితే ఉచిత విద్యుత్ అనేది అందిస్తారండి ఏపీ ప్రభుత్వం ఇక నుండి అయితే మనకు విద్యుత్ కి కొరత లేదు ఒకవేళ విద్యుత్ కి సంబంధించి ఏదైనా కొనుక్కోవాలన్నా గానీ మేము కొంటాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టు కూడా అయితే చెప్తున్నారు సో ఇదండి మనకు విద్యుత్ కి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సో వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్